రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈ విశ్వ డిజిటల్ ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటుంది. మరి ఈ రోజు కూడా టొబాకో గురించి మరి ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. మరి జనరల్ గా చూసినట్లయితే చాలా మంది ఇప్పుడు స్మోకింగ్ కి అలవాటు పడ్డారు. మరి స్మోకింగ్ ఎలా అలవాటు పడుతున్నారు దాని గురించి చర్చా కార్యక్రమం. మరి స్మోకింగ్ దానిపైన ఉన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయా మానుకోవడానికి మరి చాలా మంది దానిపైన చాలా మంది చనిపోతున్నారు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని మనం దానిపైన కూడా ఉంటుంది కానీ దాన్ని వాడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాటిపైన చర్చించడానికి మరి మనతో పాటు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవ్ గారు ఉన్నారు. మరి వారిని వెల్కమ్ చేసి మరి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మరి ఈరోజు వ్యతిరేక దినోత్సవం, మరి టొబాకో వ్యతిరేక దినోత్సవం కాబట్టి మరి యాక్చువల్గా ఈ స్మోకింగ్ అనేది ఎలా అలవాటు పడతారు సార్? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టొబాకో డే, ఆంటీ టొబాకో డేగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఇది ప్రపంచవ్యాప్తంగా పొగాకు వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాము అంటే, ఈ సిగరెట్ కానీ నికోటి నుండి ఏ పదార్థమైనా అది మనిషి యొక్క ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ పొగాకు అంటే అది సిగరెట్ రూపంలో కానీ, నమలడ రూపంలో కానీ, కిల్లి కానీ, జర్జ కానీ, రూపము ఏదైనా అది నికోటిన్ అందులో ఉంటుంది. కేవలం నికోటినే ఉంటుందా అంటే కాదు, ఈ మనం పీల్చుకునే పొగలో అది సిగరెట్ కానీ వేరే రూపం ఏదైనా అందులో నికోటిన్తో సహా 43 క్యాన్సర్ కలిగించే రసాయనిక పదార్థాలు అంటే కార్సినోజెనిక్ అనే పదార్థాలు ఉంటాయి. అవే కాకుండా 4 నుంచి 5 వేలకు పైగా విషకారక పదార్థాలు ఉంటున్నాయి. అవి మనం పీల్చుకోవడం ద్వారా మన శరీరంపై అటు మెదడుపై ఇటు బాడీపై అనేక రకాల కారణాలకు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఇవి తీసుకోవడం వల్ల రోజుకు 1000000 మంది చనిపోతున్నారు. అనధికార లెక్కల ప్రకారం ఒక గంటకు ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా పొగాకు వల్లనే మరణాలు సంభవిస్తున్నాయంటే ఇది చాలా బాధాకరమైన విషయం. గంటకే 1000 మంది చనిపోతున్నారంటే రోజుకి 24000 మంది ఇంచుమించుకు సంవత్సరానికి పైగా 1 కోటి మంది కేవలం పొగాకు వల్లనే మరణిస్తున్నారంటే దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడమా? ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంత? సామాజిక బాధ్యత ఎంత? మరి ఇది అవగాహన లేకపోతే మరిన్ని మరణాలకు కారణమవుతాము. ఈ అనారోగ్య వల్ల, ఈ పొగ తాగడం వల్ల, ఈ సిగరెట్ కాల్చడం వల్ల, ఈ ధూమపానం వల్ల 1000000 మంది చనిపోతున్నారు. దీనిపై ప్రజలకు కనీసమైన అవగాహన లేనట్లయితే మరిన్ని మరణాలకు కారణమవుతాయి. ఈ మరిన్ని మరణాలకు కారణమవుతున్న ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు, అది ప్రతి సంవత్సరము 31వ తారీఖున ప్రపంచ ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తము అటు పేపర్లో కానీ ఇటు మీడియా కానీ అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా పొగాకు లేదా ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కలిగించే నిమిత్తమే మనం ఈ చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంటే మరిన్ని మరణాలు సంభవించకూడదు. యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా మీరు అన్నట్టు అలవాటు పడుతున్నారు, తొందరగానే మరణిస్తున్నారు. మధ్య వయసుకు దాటక మునిపే 40-30 సంవత్సరాలకు ముందే క్యాన్సర్ బారిన పడుతున్నారు, గుండెపోటుతో మరణిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరము ఒక థీమ్ పెట్టుకున్నారు, ఈ పొగాకును కార్డియాలజీ అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్కు ఈ స్మోకింగ్కు ఉన్న లింక్, దీని గురించి అవగాహన కలిగిస్తే స్మోకింగ్ చేయడం వల్ల 100,000 మంది, 1000000 మంది, 1,00,000 మంది గుండెపోటు గురై మధ్యంతరంగానే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. స్మోకింగ్ కేవలం క్యాన్సర్ మాత్రమే కలిగించటం లేదు, ఇది గుండెపోటును కలిగిస్తుంది. ఇంతవరకు స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుంది మాత్రమే అనుకునే వాళ్లకు ఇప్పుడు గుండెపోటు కూడా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరైనా సరే మోతాదు మించి అసలు అలవాటు పడ్డ ప్రతి వ్యక్తి కూడా గుండెపోటు బారిన పడి మధ్యంతరంగా చనిపోతున్నారు. ఇలాంటి చావులు ఉండకూడదు. మీరు మీ కుటుంబంలో సంతోషంగా ఉండాలంటే దీనికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అప్పుడే మీరు మీ వసుదైక కుటుంబం మీరు సంతోషంగా ఉంటారు అనే సదుద్దేశంతో మనము ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో విశ్వ దిష్టలో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సార్ మరి చూసినట్లయితే మనం జనరల్గా నార్మల్గా చూస్తుంటాం అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, మనం పొగాకు తాగే వాళ్ళకి అలాగే పీల్చుకునే వాళ్ళకి కూడా హానికరం ఉంటుంది, దాంట్లో ఉండే లాభ నష్టాలు ఎలా ఉంటాయి సార్? లాభం అనేది
అసలు ఉండదు. అంటే కొందరు నేను తాగంగానే కిక్ వస్తుంది, కొన్ని క్షణాలు మాత్రమే ఆనందాన్ని ఉత్సాహాన్ని కిక్ను ఎంజాయ్ని ఇస్తుందేమో, కానీ అది నిన్ను మిమ్ములను సర్వనాశనం చేయడానికి ప్రయత్నించే ముమ్మారి ఈ ధూమపానం అని చెప్పుకోవాలి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇంజూర్స్ టు హెల్త్ అని ఎంత పెద్ద అక్షరాలతో రాసిన, బీడీపై పుర్రెల గుర్తు వేసి మనం చూడంగానే కనబడ్డా, అది మాత్రం కనబడకుండా తాగే దాని మీనే మనసున్న ఈ నేటి వ్యవస్థలో అవగాహన మరింత కలిగించకపోతే మరిన్ని చావు చేస్తారు. మీరు అన్నట్టు ఎందుకు యువతి యువకులలో కానీ ఇంజూరిస్ టు ది హెల్త్ అని తెలిసినా ఎందుకు తాగగలుగుతున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న. అసలు స్మోకింగ్లో ఈ సిగరెట్లో ఏముంటుంది? ఇలా నికోటిన్ అనే ఒక వ్యసన పదార్థం ఉంటుంది. ఆ నికోటిన్ పీల్చుకోగానే 2-3 నిమిషాలు, మా అంటే 5 నిమిషాలలో పీల్చుకున్న తర్వాత వెంటనే రక్తంలో కలిసిపోతుంది. రక్తంలో కలిసిన క్షణాలలోనే మెదడులో కలిసిపోతుంది. మెదడులో ఉన్నటువంటి న్యూరో కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ పదార్థాలలో కలిసిపోయినప్పుడు, అందులో న్యూరో ట్రాన్స్మిటర్ ప్రధానమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ లేదా న్యూరో కెమికల్ అది డోపమిన్ అని ఉంటుంది. ఈ మెదడులో ఉన్న డోపమిన్ ఇది బై రిసెప్టార్ను స్టిమ్యులేషన్ చేస్తుంది, అంటే దాన్ని ఉత్తేజితపరుస్తుంది. ఎప్పుడైతే స్మోకింగ్ తీసుకున్న తర్వాత రక్తం ద్వారా తర్వాత మెదడుకు వెళ్ళి డోపమిన్ను ఎప్పుడైతే స్టిమ్యులేషన్ లేదా ఉత్తేజితం చేస్తుందో లేదంటే యాక్టివేట్ చేస్తుందో, ఆ మనిషి చాలా యూఫోరిక్ వెళ్ళిపోతాడు, నాకేం తక్కువ అని ఉత్సాహంగా ఖుషీగా దిల్ ఖుషీగా సంతోషంగా ఉంటాడు. చాలా బా ఒక్క పీల్చేసుకున్నాను, చాలా ఖుషి అయిపోయి మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయింది సార్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని, ఏ పనైనా చేయగలుగుతాను చెప్పండి సార్ అని డైనామిక్గా ఎంజాయ్గా చీర్ఫుల్గా ఉంటాడు. ఆ యూఫోరియా ఎఫెక్ట్ అనేది ఈ నికోటిన్ మెదడుకు వెళ్ళిన తర్వాత డోపమిన్ స్టిమ్యులేషన్ చేయడం ద్వారా వచ్చింది. మరి ఇది ఎంతసేపు ఉంటుంది? మా అంటే కొందరిలో రకరకాలు ఉంటుంది. కొందరిలో ఈ నికోటిన్ అనేది రక్తంలో కలిసిన తర్వాత మామూలుగా ఒక సిగరెట్లో నికోటిన్ 10 మిల్లీగ్రాములు ఉంటుందని అంచనేసుకుందాం. ఒక సిగరెట్ పీల్చుకున్నప్పుడు 10 గ్రాములు మొత్తము వెళ్ళదు, అందులో కేవలం 2 మిల్లీగ్రామ్స్ మాత్రమే రక్తంలో కలుస్తుంది. ఆ రక్తంలో కలిసినటువంటిది మా అంటే 2 గంటల వరకు, కొందరికి 5 గంటల వరకు కూడా రక్తంలో ఉంటుంది. కానీ ఈ కిక్ అనేది కొందరిలో 30 నిమిషాలు ఉండవచ్చు, కొందరిలో 1 గంట 2 గంటల వరకు ఉంటుంది. కొందరిలో ఈ కిక్ అనేది తొందరగా తగ్గిపోతుంది, కొందరికి 5 గంటల వరకు కూడా ఉండవచ్చు. అంటే ఒక వ్యక్తిని బట్టి నికోటిన్ యొక్క రెస్పాన్స్ మారుతూ ఉంటుంది. కొందరికి ఒక కిక్ 1-2 గంటల వాళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళు 1-2 గంటలు కానీ సిగరెట్ తాగుతారు, స్మోకింగ్ చేస్తారు. కొందరికి 1/2 గంటకే ఆ కిక్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఆ శరీరంలో రక్తంలో ఉన్నటువంటి నికోటిన్ తగ్గిపోగానే వాళ్ళకు మళ్ళీ తాగాలనే ఉత్సుకత, ఆశ ఆ వెంపర్లాట అనేది ఉంటుంది. ఈ నికోటిన్ వలయంలో చిక్కుకుంటాడు, మళ్ళీ సిగరెట్ పీలుస్తాడు, మళ్ళీ 1-2 గంటలు కిక్కుగా హ్యాపీగా ఉంటాడు, అది పోయిన తర్వాత మళ్ళీ తాగుతాడు. ఇలా రోజుకు 10 నుంచి 15, తర్వాత 30-40 అవుతుంది. ఎందుకంటే రోజు రోజుకు దానికి రెసిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల ఒక సిగరెట్తో వచ్చే కిక్కు 2 సిగరెట్లతో వస్తుంది, 2 నుంచి 3 వస్తుంది. కాబట్టి వాటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. అంటే రిసెప్టార్, నికోటిన్ రిసెప్టార్ల యొక్క సంఖ్య తాగిన కొద్దీ పెరిగిపోతుంది, పెరిగిన కొద్దీ వాటి యొక్క సిగరెట్ తాగాల్సిన యొక్క సంఖ్య కూడా పెరిగిపోతుంది. సంఖ్య పెరిగిన కొద్దీ రిసెప్టార్స్ పెరిగిపోతున్నాయి, కాబట్టి రోజుకు తాగే సిగరెట్ల సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి వాడు అన్న వ్యసనంలో, నికోటిన్ వ్యసనంలో చిక్కిపోయి మళ్ళీ అది లేనిదే బతకలేడు, నడవలేడు, చివరికి కాలకృత్యాలు తీర్చుకోవటలేదు. మీకు ఒక విషయం తెలుసుకోవాలంటే అమెరికాలోనే కనీసం కాలకృత్యాలు తీర్చుకోవాలంటే 40% పైగా స్మోకింగ్ లేనిదే బయటకు రాలేకపోతున్నారు, కాలకృత్యాలు తీర్చుకోలేకపోతున్నారు, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి, అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి ఏముంటే, అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలలో వీటి యొక్క వ్యసనం మరింతగా ఎక్కువ ఉంది. అమెరికాలో వాళ్ళ బడ్జెట్లో 10% పైగా ఈ పొగాకు గురించి అవగాహన కలిగించే కార్యక్రమాల గురించి, హెల్త్ గురించి బడ్జెట్లో అలొకేట్ చేశారంటే వాటి యొక్క తీవ్రత మనం తెలుసుకోవచ్చు. 100,000 మంది, 1,000,000 మంది యువతి యువకులు క్యాన్సర్తో పాటు గుండెపోటుతో చనిపోతున్నారంటే మీరు ఒక రకంగా ఆలోచించాలి. అందుకే అందులో ఉండేటువంటి నికోటిన్ అనే వ్యసన పదార్థం మెదడులో ఉత్సాహాన్ని నేర్పడం, ఎంకరేజ్ చేయడము, డోపమిన్ స్టిమ్యులేషన్ చేయడం ద్వారా మెదడు ఉల్లాసపరచడం, మానసిక ఆనందం ఉంటుంది. ప్రతి వాళ్లకు నేను డల్గా ఉన్నాను,
చాలా బాధగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్గా ఉన్నాను, భయంగా ఉంది, ఆందోళనగా ఉంది. వాడు ఒక సిగరెట్ తాగిన తర్వాత 15 నిమిషాలు రిలాక్స్ అయిపోయి ఏదైనా చేయగలుగుతాను అంటే ఇతరులను చూసి నేర్చుకుంటాడు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా, బహుశా నేను తాగుతా హ్యాపీగా ఉంటున్నాను భ్రమలో వాళ్ళు తాగుతారు. ఒక విషయం నిజం చెప్పాలంటే అది తాగిన తర్వాత కొందరు ఖచ్చితంగా మంచిగుంటారు. యూఫోరిక్ ఎఫెక్ట్, చీర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మొదట్లో హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలనే వెంపర్లాటలో దానికే బానిస అవుతాడు. అది ఉంటేనే వాడు యాక్టివ్గా ఉంటాడు, అది లేకపోతే డల్ అయిపోతాడు, కాలకృత్యాలు తీసుకోలేడు, ఉద్యోగానికి వెళ్ళలేడు, సంసారం చేయలేని పరిస్థితికి దాపురించిందంటే నికోటిన్ యొక్క వ్యసనం యొక్క వ్యసన పదార్థం యొక్క ఎనర్జీని, దాని యొక్క శక్తిని మనం ఇక్కడ ఆలోచించాలి. అది చేసే చెడు ప్రభావం ఇంత ఇంత కాదు, మొత్తం శరీరంలో ప్రతి కణాన్ని బలి చేసేది నికోటిన్. ఆ నికోటిన్కు మీరు దూరంగా ఉంటే మీ వసుదైక కుటుంబంలో మీరు బ్రతకగలుగుతారు, లేదంటే మీ కుటుంబము నడీ బజార్లో ఎటుగాని పరిస్థితుల్లో అవుతున్న సంఘటనలు మనం మర్చిపోకూడదు. సార్ మీరు చెప్తున్నారు కదా, ఒక కిక్ అనేది రావడం వల్ల వాళ్ళు దానికి అలవాటు పడుతున్నారు అని. మరి ఆ అలవాటు పడేది సంతోషం ఒక పక్కన ఉంటే, మరి మనం మూవీస్ చూసేటప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ మరి అట్రాక్ట్ కావాలి పీపుల్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పొగాకు వల్ల ఇలాంటివి జరుగుతాయని వాళ్ళకి క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. అయినా కానీ అలాంటి అలవాటు అనేది పడడం జరుగుతుంది, మరి వాళ్ళ మైండ్ సెట్ అలా ఎందుకు ఉంటుంది సార్? వాస్తవం అది మనసు పైన ప్రభావం చూపించినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ దానికి అలవాటు పడిపోతుంది. ఇది ఎవరు ఎక్కువగా అలవాటు పడతారంటే సున్నిత మనస్కులు, అమాయకులు, బట్టి ఇతరులు చెప్తే వినేవాళ్ళు, చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి తేరుకోలేక ఆ సమస్య నుంచి బయటపడలేని వాళ్ళు, ఏం చేయాలో తెలియని స్థితిలో కొందరు మత్తు పదార్థాలకు బానిస అవుతారు, కొందరు స్మోకింగ్కి బానిస అవుతారు. కానీ కొద్ది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కొంత ధైర్యం ఉన్నవాళ్ళు యోగా మెడిటేషన్ లేకంటే సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ అభిప్రాయం కానీ కౌన్సిలింగ్ తీసుకొని ముందుకెళ్ళగలుగుతారు. సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక చెడు మార్గం ఎన్నుకున్న వాళ్ళు దీనికి బలవుతున్నారు. మీరందరూ తెలిసి ఎందుకు చిన్నపిల్లలు కాలేజీ పిల్లలు అలవాటు పడుతున్నారు? మామూలుగా చిన్నపిల్లలో మనం అడుగుతుంటే సార్ వాడు పార్టీలో ఏదో స్కూల్లో ఫస్ట్ వచ్చాను, కాలేజీలో ఫస్ట్ వచ్చాను, స్కూల్ ఫంక్షను, కాలేజ్ ఫంక్షను, బర్త్డే, స్కూల్ ఎండ్ డే, ఏ ఫస్ట్ డే, ఎన్నో రకరకాల డేల సెలబ్రేషన్స్ జరగడం ద్వారా ఆ సెలబ్రేషన్లు ఒక్కసారి ఏదో ఎక్స్పెరిమెంటల్ లెవెల్ ఒక్కసారి తాగుతారు. మనకు ఒకసారి తాగంగానే కిక్ వస్తుంది, అబ్బా చాలా హ్యాపీగా ఉంది కదా అని అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇక జనరేషన్ ఎలా తయారైందంటే ఒక దోస్తు ఫస్ట్ అలవాటు చేస్తారు వీళ్ళకి. మామూలుగా ఒక సిగరెట్ ఇచ్చిన తర్వాత వాడు తాగిన తర్వాత అబ్బా రిలాక్స్ అయిపోయింది, చాలా రిలాక్స్ ఉంది, చాలా కంఫర్టబుల్, చీర్ఫుల్, యూర్ఫుల్ అన్ని చెప్పేసుకొని వాడు అలవాటు పడి తర్వాత కూడా ఫ్రెండ్ అలవాటు చేస్తారు, ఒకటి ఇస్తాడు, రెండు ఇస్తాడు, మూడు ఇస్తాడు. వాడికి అలవాటు తెరిన తర్వాత వాడు ఫ్రీకి ఇస్తాడు, ఫస్ట్ అలవాటు చేయాలి కదా. తర్వాత వీనికి అలవాటు అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురావడం, వీడు కొనడం, వానికి ఇవ్వడం, ఇతరులకి ఇవ్వడం, వీడు ఇంకో ఇద్దరికి ఠాకూర్ సినిమాలో ఒకడు 10 మందికి నేర్పడం అనేది ఇప్పుడు అలవాటు పడుతుంది. అక్కడ మంచి సందేశం ఠాకూర్లో ఇస్తే వీడు చెడు సందేశం ఠాకూర్ కంటే ఎక్కువ ఇస్తున్నాడు. అంటే వీడు ఉత్తపుణ్యానికి వాళ్ళకి ఇచ్చి అలవాటు చేస్తున్నాడు. అలవాటు అయిన తర్వాత వీడు వీళ్ళందరూ కొనిస్తాడు, ఎందుకంటే వీడు బతకలేడు. ఇదే రకంగా గంజాయి కూడా యూనివర్సిటీలలో, కాలేజీలలో, ఈ స్కూళ్ళలో కూడా ఈ మత్తు పదార్థాలు బానిస అనేది సేమ్ జరుగుతుంది. ఎవరో ఒకరికి అలవాటు ఉంటుంది, వాడు ఇతరులకు ఫ్రీకి ఇస్తాడు, తర్వాత వీడు అలవాటు అవుతాడు, వీడు అలవాటు పడిన తర్వాత అది లేని బతకలేడు, వీడు అలవాటు అయితే ఎవరికి ఇచ్చారు వాళ్ళ ఖాతాదారులకు అందరికి ఇస్తాడు, వీడు ఇంకో 10 మందికి అలవాటు చేస్తాడు. ఇది ఒక గ్యాంగ్ అయిపోతాయి, స్మోక్ గ్యాంగ్ అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఈ రకరకాల పేర్లతో వీళ్ళు అలవాటు పడతారు. అది అలవాటు పడడం ఎందుకు, అది కిక్ వస్తుంది, కిక్తో ఎంజాయ్ చేస్తారు. సో ఇది మామూలుగా ఏదో ఎంజాయ్మెంట్గా అలవాటు పడ్డది క్రమేణ ఏమవుతుంది, అది వ్యసనానికి అలవాటు పడిపోతుంది, అడిక్షన్గా అలవాటు పడిపోతుంది. అది లేనిదే వీళ్ళు ముందుకు వెళ్ళలేని, ముందుకు చదవలేక పరిస్థితి వస్తుంది. అది తాగుతూనే కిక్ వస్తేనే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. సో మామూలుగా అలవాటు నుంచి వ్యసనంగా మారిపోతుంది, తీవ్రమైన వ్యసనంగా మారిపోతుంది. ఆ తీవ్రమైన వ్యసనమే మనం అడిక్షన్ అంటాం. అడిక్షన్ అంటే అది లేనిది ఏం చేయలేని పరిస్థితి. అంటే అటు ఫిజికల్గా అడిక్షన్ అవుతుంది, ఇటు సైకలాజికల్ అడిక్షన్ అవుతుంది. ఫిజికల్గా అంటే బాడీలో అది లేనిది పనిచేయలేని పరిస్థితి, వణకడము, దడదడ కావడం, భయం కావడం, హెడేక్ కావడం. అదే సైకలాజికల్ అడిక్షన్ ఏంటంటే వాడికి అది లేనిదే మనసు ఒకే దగ్గర ఉండడం, ఏదో రకంగా ఫీల్ కావడం, వెల్తీ కావడం, భయపడడం, అసలు లేకపోతే నేను ఏదో కోల్పోయినట్టనే అదుర్తలో వాడు బతుకుతాడు. సో ఈ సైకలాజికల్ డిపెండెన్సీ, ఇటు ఫిజికల్ డిపెండెన్సీ, రెండు డిపెండెన్సీలో వాడు ఖచ్చితంగా సైకలాజికల్ డిపెండెన్స్ ఉన్నవాడు ఎక్కువగా మళ్ళీ తీసుకోవాలనే అలవాటు పడిపోయి తీసుకొని
వాడు పర్మనెంట్గా డిపెండెన్సీ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. సో అందుకే మామూలు అలవాటు వ్యసనంగా అడిక్షన్గా అలవాటు పడుతున్నారు కాబట్టి అది లేనిదే బతికలేని తీవ్ర స్థాయినే మనం ఇక్కడ డ్రగ్ డిపెండెన్సీ లేకుంటే నికోటిన్ డిపెండెన్సీ లేకుంటే సిగరెట్ డిపెండెన్సీగా చెప్పుకుంటున్నాం. అది పోవాలంటే డాక్టర్లు కానీ కౌన్సిలింగ్ ద్వారా రకరకాల మెథడుల ద్వారా మనం తగ్గించుకోవాలి. యువతి యువకుల లోపల విచిత్రం ఏంటంటే కేవలం కాలేజీ పిల్లలే కాదు, అమ్మాయిలు కూడా తాగుతున్నారు, అమ్మాయిలు తాగుతున్నారు, పెళ్ళైనాక కూడా తాగుతున్నారు. అదొక ప్యాషన్ అయిపోయింది. సినిమాల్లో మీరు అన్నారు అడ్వర్టైజ్లో యాడ్స్లో ఏదో మహేష్ బాబు థమ్స్అప్ తాగంగా ఆయన హీరో అయినట్టు వీడు దునికినట్టు వాళ్ళు చేసినట్టు, షారుఖ్ ఖాన్ ఉఫ్ అని సల్మాన్ ఖాన్ ఉఫ్ అని రెండు స్మోకింగ్ లియంగానే బాబా ఐ గెట్ వాట్ ఐ వాంట్ అని ఇట్లా లియంగానే నిజంగా అంత పవర్ ఉంటుందా? ఒక్క సిగరెట్ తాగితే ఆయన స్టార్ అయితే నేను 100 సిగరెట్ తాగుతా మరి నేను సూపర్ స్టార్ అవుతానా? అది అసాధ్యం. మిస్ఇంటర్ప్రిటేషన్, అడ్వర్టైజ్ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని, ఆ మోసపు ప్రకటనలను మీరు పాజిటివ్గా తీసుకుంటున్నారు అంటే మీకు అనుకూలంగా అబ్బా ఆయన తాగిన అంత పెద్ద స్టార్ నేను తాగుతుంది అని. సో అటువంటి అనుకరణ వల్ల ఇటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి ప్రకటనలు నాకు తెలిసినంత వారికి ఇవ్వకూడదు. అది సమాజానికి చెడు కలిగించే ఏ ప్రకటననైనా ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా పైసల కొరకు కక్కుర్తిపడే హీరో హీరోయిన్ అయినా వాళ్ళు దేశద్రోహులుగా చెప్పాల్సింది. ఎందుకంటే వాళ్ళని కొందరు ఫాలో అవుతున్నారు. షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, ఆ ఖాను, ఈ ఖాను, ఐశ్వర్యాయులు, ఈ ఖాను, రతులు పిసి వీళ్ళన్నీ అడ్వర్టైజ్లు ఇవ్వడం ద్వారా అభిమానంతో పిచ్చి వాళ్ళు వెర్రికి అయిపోయి వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. హీరోలకు బానిసలు ఉన్న వాళ్ళు కూడా చూసాం కదా, వాళ్ళు కూడా మత్తు పదార్థాలు బానిస అయిపోయారు. ఇట్లా అభిమానులు కూడా మత్తు కానీ నికోటిన్ కానీ బానిస కావడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఆ అడ్వర్టైజ్లను చూసి మీరు అనుకరించకండి. మీ తల్లిదండ్రుల గురించి మీరు బతుకుతున్నారు కానీ హీరో గురించి బతకట్లేదు. సార్ మా అమ్మ నాన్న కూడా తాగుతారు కదా సార్, నేను తాగితే ఏమవుతుందని మీరు అనవచ్చు. నేను తల్లిదండ్రులను ఫాలో కమ్మంటున్నాను, తల్లిదండ్రులు కూడా మారాలి. నేను సిగరెట్ తాగుతా, మందు తాగుతా, నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటే సాధ్యమవుతుందా? మీరు మారండి, మీరు మారితే మీ కొడుకు మారుతాడు. నాకు ఏం అలవాట్లేదు, నా కొడుకు అయితేనే ఫీల్ అవుతాను. నాకు అలవాట్లుంటే కొడుకు కూడా బాగానే తాగుతాడు కదా. చిన్నప్పుడు కొడుకు తండ్రిని చూసి, తల్లి తల్లిని చూసి, పిల్లలు పిల్లల్ని చూసి, తర్వాత తర్వాత జనరేషన్స్ కూడా ఈ స్మోకింగ్ అలవాటు పడుతుంది. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ఆ టీవీలో కూడా యాడ్స్ చూస్తున్నాము, ఒక తండ్రి తాగుతున్నాడు. ఆ తండ్రి తాగితే ఆ తండ్రికే ఎఫెక్ట్ అవుతుందా, ఆ తండ్రికే క్యాన్సర్ వస్తుందా, లేక పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుందా? దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. అంటే తండ్రి స్మోక్ చేస్తా అంటే ఉఫ్ఫని తాగుతుంటే ఆ పొగ కొంత లోపలికి వెళ్తుంది, మిగతా 70-50% బయటపోతుంది. అది పక్కకున్న నీ ప్రొడక్ట్సే నీకు పుట్టిన పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అమాయకులైనటువంటి లేతారి పసిప్రాయంలో ఉన్నటువంటి నీ పిల్లలు పీల్చుకుంటే వాళ్ళ ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళకు ఈ గొంతు సమస్యలు వస్తున్నాయి, ఉక్కు సమస్యలు వస్తున్నాయి, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి, చర్మ సంబంధ సమస్యలు వస్తున్నాయి, క్యాన్సర్లతో రకరకాల రోగాలతో మధ్యంతరంగా చనిపోతున్న సంఘటనలు మర్చిపోకూడదు. అంటే స్మోకింగ్ చేయడం అంటే మీరొక్కడే తాగి మీరు మాత్రమే బలి అవ్వట్లేదు, మీ పిల్లలను బలి చేస్తున్నారు, మీ కుటుంబంలో భార్యను, బిడ్డను, కొడుకును, మీ తల్లిదండ్రులను కూడా మీరు బలి చేస్తున్నారు. మీరు ఇంకా బయట రోడ్ల మీద సినిమా థియేటర్ల మధ్య అక్కడ ఇక్కడ పార్కుల దగ్గర తాగుతున్నారంటే అది మీకు మాత్రం ఎఫెక్ట్ కావట్లేదు, పక్కకున్న అమాయకులను కూడా మీరు బలి చేస్తున్నారు. అంటే మీరు పాపం చేస్తున్నారు, పాపం మహాపాపం చేస్తున్నారు, ఇతరుల అమాయకులను బలి చేస్తున్నారు. అమాయకులు వస్తే అక్కడికి వాళ్ళు తెలియని అమాయకులు, మీ పొగ వాళ్ళ వాళ్ళు కూడా బలవుతున్నారు, వాళ్ళ జీవితాలను కూడా మీరు ఖరాబ్ చేసినటువంటి గ్రహణ మోసకులుగా మీరు మిమ్మల్ని చెప్పక తప్పదు. దయచేసి మీరు బంద్ చేయండి, సమాజంలో వాళ్ళకు కూడా హాని చేయకండి. మీరు బంద్ చేస్తే నీ కుటుంబంలో మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి ఈ స్మోకింగ్ వల్ల ఏమేమి అనర్థాలు ఉంటాయి, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని మనం చర్చిద్దాం. ఫస్ట్ స్మోక్ తీసుకుంటారు, అది ఎట్లా పోతుంది అని అనుకుంటాడు. అందులో చాలా వరకు ఈ ముక్కులకు వెళ్ళిపోతుంది, గొంతులకు వెళ్ళిపోతుంది, గొంతుల ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. అంటే ఇది ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుంది, ముక్కులకు ఎఫెక్ట్ అవుతుంది, గొంతులకు పోతుంది, కొన్ని సందర్భాల్లో పొగతో కళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది, స్కిన్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది, గొంతుకు ఎఫెక్ట్ పడుతుంది, స్వరపేటికి ఎఫెక్ట్ పడుతుంది, ఈ రెస్పిరేటరీ ట్రాక్ పోయి ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ అవుతుంది. ఊపిరితిత్తులో ఇదేం కలిగేస్తుంది, దీనివల్ల కలిగే నష్టాలు, ఇందులో ఉన్నటువంటి విష పదార్థాలు, క్యాన్సర్ పదార్థాలు క్యాన్సర్ కలిగిస్తాయి. అంతేకాదు ఇది తీవ్రంగా కార్బన్ మోనాక్సైడ్ యొక్క శాతం పెరిగిపోతుంది. కార్బన్ మోనాక్సైడ్ యొక్క శాతం పెరగంగానే ఈ ఊపిరితిత్తుల యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి,
వాటి యొక్క స్వేచ్ఛత స్వచ్ఛత అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయో ఊపిరితిత్తుల ద్వారా గుండెకు రక్తం పోతుంది. కాబట్టి ఈ ప్రతిసారి ఒక్కసారి స్మోకింగ్ చేస్తే ఈ గుండె యొక్క హృదయ స్పందన రేటు హార్ట్ రేట్ కూడా పెరిగిపోతుంది. అన్నాం అది లోపలికి వెళ్తుంది, ఆ ఊపిరితిత్తుల నుంచి రక్తం గుండెకు పోతుంది. ఆ గుండె 10 నుంచి 20 సార్లు లబ్ డబ్ అని ఎక్కువ స్పీడ్తో కొట్టుకుంటుంది. అంటే ఎన్నిసార్లు పీల్చుకుంటే ఆ హృదయ స్పందనలు హార్ట్ రేట్ ఎక్కువసార్లు 10 నుంచి ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. చివరికి అది ఎక్కువ కొట్టుకోవడం ద్వారా హృదయ స్పందనలో తేడా రావడం ద్వారా హార్ట్ అటాక్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ రక్తనాళాలలో కూడా పేరుకపోవడం ద్వారా రక్తనాళాలలో ప్రెషర్ పెరిగిపోతుంది. అది కూడా సంకోచ వ్యాకోచాల మీద ఎఫెక్ట్ బై క్యాన్సర్ వస్తుంది, గుండెపోటు వస్తుంది, ఊపిరితిత్తులే ఖరాబ్ అయిపోతే లాస్ట్కు ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఊపిరితిత్తులతో పాటు గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది. గుండె మీద కూడా ఎఫెక్ట్ అంటే మనకు రక్త ప్రసరణలో హృదయ స్పందనలో తేడా రావడం వల్ల చాలామంది ఈ గుండెపోట్లు వస్తున్నాయి. మనకి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో యువతి యువకులే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా గుండెపోటులకు బలవుతున్నారు. ఈ స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పని. చాలామందికి గుండెపోటు ఎర్లీ స్టేజ్లో వస్తుందంటే ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డర్సు, హాయిగా తినడము కూర్చోవడము, బయట రొటీన్ చైనీస్ ఫుడ్లు అంటారు ఆ ఫుడ్ తినడము వితౌట్ ఎక్సర్సైజ్ కానా సోనా పీనా, ఈ మూడు అలవాటు అయిపోయిన వాళ్ళకు ఈ స్మోకింగ్ కూడా అలవాటు ఉంటే వాళ్ళకు తొందరగా గుండెపోటు వస్తుంది, తొందరగా చచ్చిపోతున్నారు. ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకునేవాళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళకు కూడా చనిపోతున్నారు. మీరందరూ ఈ మధ్యలో ఒక మాజీ కేంద్ర మంత్రి కొడుకు గుండెపోటుతో చనిపోయిన విషయం మర్చిపోకూడదు. అంటే యువతి అంటే చిన్న వయసులో కూడా ఇటు ఒత్తిళ్ళు కానీ ఇంకేమైనా కానీ వాటి వల్ల కూడా మరణాలు తొందరగా మరణాలు సంభవిస్తున్నాయంటే మనం నిజంగా బాధపడవలసిన విషయం. ఇంకా రక్తనాళాలలో కూడా ఇది తేడా అవుతుంది. ప్రతిసారి మనం రక్తము నాళాలలో ఉన్నటువంటి రక్తంపై కూడా ఇది విస్కాసిటీ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. రక్తనాళాల యొక్క ప్రెషర్పై కూడా ఈ స్మోకింగ్ అనేది ఎఫెక్ట్ చేయడం వల్ల రక్త ప్రసరణలో తేడాల వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో హార్ట్ యొక్క కెపాసిటీ తగ్గిపోవడం కానీ ఎక్కువ కావడం కానీ స్పందనలో తేడా రావడం అది ఒత్తిడిని తట్టుకోలేకపోవడం కూడా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. అందరూ తెలుసు పొగకు క్యాన్సర్ వెరీ క్లోజ్ రిలేషన్స్, ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువైపోతుంది, వాటి యొక్క ఊపిరితిత్తుల యొక్క శక్తియుక్తులు తగ్గిపోతుంటాయి. ఎప్పుడైతే అది తగ్గిపోతుందో దాని యొక్క తీవ్రత పెరిగిపోతుంది, తీవ్రత పెరిగినప్పుడు ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది. అంటే చాలా రకాల శరీరంలో మూత్రాశయం మొదలుకొంటే కిడ్నీలు మొదలుకొంటే జీర్ణాశయం మొదలుకొంటే స్వరపేటిక మొదలుకొంటే ఊపిరితిత్తులు మొదలుకొంటే చర్మం మొదలుకొంటే అన్ని క్యాన్సర్లకు కారణమవుతుంది. అంతేకాదు మీరు అన్నట్టు మెదడుపై ఏం ప్రభావం, మరి పెళ్ళైన కొత్తలో దీని యొక్క ప్రభావం ఏందని ఆలోచిద్దాం. మెదడుకు దీనికి ఒక విచక్షణ ఒక రిలేషన్ అనేది ఉంది. ఎవరైతే స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళ లోపల విచక్షణ జ్ఞానం తగ్గిపోతుంది, మేధస్సు క్షీణిస్తుంది, మేధోక్షీణత ఇంటెలెక్చువల్ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది, జడ్జిమెంట్ అనేది తగ్గిపోతుంది, వాటి యొక్క ఇంకొకటి అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో మేధోక్షీణత అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డది. ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో ఎవరైతే అసలు స్మోకింగ్ చేయరో వాళ్ళిద్దరి మధ్యలో మనం రీసెర్చ్ చేసినప్పుడు అదొక స్టడీ ఇదొక స్టడీలో చేసినప్పుడు ఎవరైతే స్మోకింగ్ అలవాటు పడ్డారో వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీస్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ డిక్లైన్ అయినట్టు అనేక స్టడీల ద్వారా అనేక చర్చల ద్వారా అనేక బుక్స్ ద్వారా కూడా మనం తెలపడం జరిగింది. వాస్తవంగా జరుగుతున్నది కూడా నగ్న సత్యమని మనం మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే మరి ఎందుకు ఇట్లా పెళ్లి కాగానే చాలామంది మా హాస్పిటల్కి వస్తారు స్మోకింగ్ అలవాటు ఉంటుంది, మరి యువతి యువకులు ఏం అలవాటు, ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుంది? అదే అబ్బాయి అనుకోండి స్మోకింగ్ చేసే వాళ్ళ లోపల ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క సెక్స్వల్ ఎబిలిటీ కూడా సెక్స్ సంతాన సాఫల్యత కూడా తగ్గిపోతుంది, సెక్స్వల్ ఎబిలిటీ తగ్గిపోతుంది, పిల్లలు కానీ సామర్థ్యం తగ్గిపోతుంది, శుక్ర కణాలపై తీవ్రమైన ప్రభావం చూపించి పెళ్ళైన కొత్తలే అయ్యబాబు నేను దేనికి పనికిరాను మరి నేను తగ్గిపోతుంది సార్ నేను భార్యని ఇలా సుఖపెట్టలేకపోతున్నాను అని వస్తున్న యొక్క పేషెంట్ల సంఖ్య ప్రధానంగా 25 సంవత్సరాల లోపల రోజు వస్తున్న సంఖ్య నాకు పెరగడము నేను చాలా బాధాకరంగా చెప్తున్నాను. దయచేసి యువతి యువకులు ఇది స్టాప్ చేయండి. ఇక అమ్మాయిలు తక్కువనా కొందరు తాగుతున్నారు, పాశ్చాత్య ధోరణి అలవాటు చేసుకొని అమ్మాయిలు కూడా తాగుతున్నారు.
ఎవరైతే స్మోకింగ్ కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారో వాళ్ళకు కూడా గుండెపోట్లు వస్తున్నాయి. ప్రధానంగా పెళ్ళైన కొత్తలో అబార్షన్ అనేది ఎక్కువగా జరుగుతున్నది. మత్తు పదార్థం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైనా, సిగరెట్ తాగే వాళ్ళైనా, టొబాకో చూయింగం తినే వాళ్ళ లోపల కూడా ఈ మత్తు పదార్థాల ఫలితంగా అబార్షన్ అనేది ఎక్కువగా జరుగుతున్న విషయం మనం మర్చిపోకూడదు. అందుకే యువతి యువకుల సెక్స్ అవైలబిలిటీ, సంతాన సాఫల్యత, రిప్రొడక్షన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ కాబడుతున్నది కాబట్టి ఇంపోర్టెన్సీ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తున్నది. దయచేసి వాటికి దూరంగా ఉండండి. మీరు ఈ వసుదైక కుటుంబంలో సంతోషంగా ఉండండి చెప్పక తప్పదు. సార్, మరి ఇంతకు ముందే చెప్పాలి, స్మోకింగ్ క్యాన్సర్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పేసి. మరి ఎన్ని రకాల క్యాన్సర్ దీని ద్వారా వస్తాయి సార్? మరి ఫేస్ కి, స్కిన్ కి అన్నింటిలో ఎఫెక్ట్ అవుతుంది అని మీరు చెప్పడం జరిగింది. మరి ఎలాంటి క్యాన్సర్, ఏ రకాల క్యాన్సర్ రావడం జరుగుతుంది? మన ముందే శరీరంలో ఇది ఎక్కడెక్కడ వెళ్తుందో, ప్రతి పార్ట్కి వెళ్తుందో ఆ పార్ట్కి ఇది క్యాన్సర్ కలిగిస్తుంది. ఊపిరితిత్తులు, ఎందుకంటే స్మోకింగ్ కాబట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధానంగా, అంటే లంగ్ క్యాన్సర్ అనేది ప్రధానంగా జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు ఎందుకు లంగ్ క్యాన్సర్ బాధ అవుతున్నారు? కేవలం స్మోకింగ్ వల్ల. ఎందుకు సొరపేట క్యాన్సర్ అవుతుంది? ఎందుకు జీర్ణకోశం క్యాన్సర్ అవుతుంది? ఎందుకు మూత్రాశయం యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అవుతుంది? ఎందుకు ఇంపోర్టెన్స్ వస్తుంది? ఎందుకు ఇన్ఫర్టిలిటీ అవుతుంది? లివర్కి ఎందుకు కొన్ని సందర్భాలలో ఎఫెక్ట్ అవుతుంది? సో కిడ్నీ వ్యవస్థపై, రక్త ప్రసరణ వ్యవస్థపై, హీమోడైనమిక్ వ్యవస్థపై, ఇటు గుండెపై ఇంచుమించు ప్రతి పార్ట్ ఎందుకు గలడం సందేహం ఇవ్వలేదు. ఎందెందు వెతికినా ఈ స్మోకింగ్ యొక్క ప్రభావం ఉంటుందని మనం చెప్పక తప్పదు. శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం ఈ నికోటిన్ చేస్తుంది, మెదడుతో సహా. అది చివరికి మనని కబలీ చేస్తుంది. మీరు హాయిగా మొదలవుతుంది, తాగినప్పుడు కిక్ వచ్చింది కదా సంతోషపడతారు, కానీ అది మిమ్ములను ఘోరంగా ముంచేస్తుంది. ఆ కూపంలో, ఆ మైకంలో, ఆ వ్యసనంలో మీరు చివరికి బలైపోతారు, నవ్వుతూ తాగుతారు, ఏడుస్తూ చస్తారనే విషయం మీరు ఇక్కడ మర్చిపోకూడదు. సో ఇన్ని రకాల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ మొదలుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ లివర్ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, ఇన్ని క్యాన్సర్లు రక్త ప్రసరణ వ్యవస్థలో సహా ప్రతి వ్యవస్థను ఖరాబ్ చేస్తున్నటువంటి, నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ నికోటిన్ మనం పారద్రోయలేకపోతే, 43 రకాలకు రసాయనిక కారణ పదార్థాలు ఉన్నాయి, 4000 పైగా విషకారకాలు ఉన్నటువంటి ఈ నికోటిన్ కానీ ఈ స్మోకింగ్ కానీ మనం దూరం చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ నికోటిన్ ఒకటే మనని ఎఫెక్ట్ చేస్తుందా అంటే కాదు. ఈ నికోటిన్ అనేది మనకు కొంతవరకు మంచి చేస్తుంది, కొంత ఉత్సాహం కలుగుతుంది, కానీ ఆ నికోటిన్తో కలిసిపోయినటువంటి 43 క్యాన్సర్ పదార్థాలు, 4000 విషకారకాలు, ఒక్క నికోటిన్ అని సిగరెట్ తాగుతున్నారు, ఆ సిగరెట్లో ఒక్క నికోటిన్ ఉంటే అది ఏం కాకపోతే, ఆ నికోటిన్తో పాటు ఇన్ని రకాలైనటువంటి విష ప్రభావం ఉన్నటువంటి విషకారకాలు ఉన్నాయి కాబట్టే ఆ సిగరెట్ అనేది క్షేమం కాదు, మంచిది కాదు. కానీ నికోటిన్ కొంతవరకు మంచి, కొన్ని సందర్భాలు నికోటిన్ మంచి చేస్తుంది, కానీ ఒక్క నికోటినే కాదు కదా మీరు తీసుకుంటుంది. నికోటిన్తో ఇతరత్ర సంబంధమైన పదార్థాలు ఉంటాయి, నికోటిన్తో వచ్చే పదార్థాల వల్లనే ఈ క్యాన్సర్లు వస్తున్నాయి. కేవలం నికోటినే మనిషిని చంపదు, నికోటిన్ వల్ల కొద్దిగా యాక్టివిటీ పెరుగుతుంది అంతే తప్ప ఇంకేం కాదు. అంటే నికోటిన్ మంచిదే కాదు సార్, డైరెక్ట్ నికోటిన్ తాగచ్చా? అదొక వ్యసన పదార్థం అవుతుంది, అంత అవసరం లేదు కదా. దాంతో ఇంకా మంచి, ఎందుకంటే కౌన్సిలింగ్ ద్వారా కూడా, మెడిటేషన్ ద్వారా, యోగా వల్ల, పాజిటివ్ థింకింగ్ వల్ల కూడా మీరు అంతకంటే యాక్టివ్గా ఉండవచ్చు, అంతకంటే చీర్ఫుల్ ఉండవచ్చు, అంతకంటే డైనమిక్ ఉండవచ్చు, అంతకంటే ముందుకెళ్ళే మనస్తత్వం మేమైనా జనాలని మీకు నేర్పే ఆస్కారం ఉంటుంది. అదొక వ్యసన పదార్థం, కేవలం నికోటిన్ వల్ల నష్టం లేదు, నికోటిన్తో కలిసి వచ్చే పదార్థాల వల్లనే ప్రమాదము. సార్, మీరు చెప్పారు కదా పొగాకులో నికోటిన్ అనేది ఉంటుంది, దానివల్ల ఎలాంటి ఏం జరగదు అని చెప్తున్నారు. మరి నికోటిన్ బ్రెయిన్ కి సంబంధించిన, మరి మెదడుకి సంబంధించి ఎలాంటి సంబంధం ఉంటుంది అంటారు? మరి మీరు కిక్ వస్తుంది అంటున్నారు, నికోటిన్ ఉంటుంది కంపల్సరీ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చెప్పినట్లయితే నికోటిన్ కాకుండా ఇంకా వేరే పదార్థాలు కూడా ఉంటాయి, దానివల్ల ఎఫెక్ట్ కలుగుతుంది అని చెప్తున్నారు సార్. సో ఇప్పుడు నికోటిన్కు ఇవన్నీ సమస్యలు వస్తాయి, కరెక్టే. ఆ బ్రెయిన్కి మనం ముందే చెప్పాం కదా, డోపమైన్ రిసెప్టార్ స్టిమ్యులేషన్ చేయడం వల్లనే ఇది కిక్ వస్తుంది. ఆ కిక్ కొరకు మళ్ళీ వెంపర్లాట పడతాడు, ఆ వెంపర్లాట కూడా ఇంకోటి తాగుతూనే ఉంటాడు, అలా 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 బానిసంగా తయారవుతాడు. అంటే కేవలం నికోటిన్ కాక వాటితో ఉండేటువంటి విషకారక పదార్థాల వల్లనే ఈ లక్షణాలు, అవలక్షణాలు అనేది ఎక్కువ అవుతుంది. సో స్వచ్ఛమైన నీరుతో ప్రాబ్లం లేదు, ఈ స్వచ్ఛ కలుషితమైన నీరు వల్లనే మనకు డయారియా లాంటి అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి, అనారోగ్యం అవుతుంది. ఇది కూడా కేవలం డైరెక్ట్ కాకుండా అన్ని విష పదార్థాల వల్లనే మనకు వస్తున్న విషయం మర్చిపోకూడదు.
ఓకే సార్. సార్ మరి ఇంకా చూసినట్లయితే మరి పొగాకుకి చాలా మంది అంటే చాలా మంది చాలా రోజుకి కొంత వేల లక్ష మంది చనిపోతున్నారని మీరు ఫస్ట్ చెప్పడం జరిగింది. మరి పొగాకు మానేయాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం సృష్టిలో ఉంది. ఈ సృష్టి చాలా విచిత్రమైంది, సంక్లిష్టత నేర్పుతుంది. ఆ సంక్లిష్టత నుండి మనిషిని ముందుకెళ్ళడం కూడా నేర్పుతుంది. కానీ కొందరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఆ సంక్లిష్టత నుండి ముందుకెళ్ళగలుగుతారు. మరి ఈ మత్తుకు కానీ ఈ నికోటిన్ కానీ ఈ విష పదార్థాలకు అలవాటు పడ్డ వ్యక్తి ఎలా బయటపడాలి? ఖచ్చితంగా బయటపడవచ్చు. ప్రతి సమస్యకి సృష్టిలో పరిష్కారం ఉంది. ఆ పరిష్కారంలో ఇక్కడ నికోటిన్ గురించి లేకుంటే స్మోకింగ్ గురించి మాట్లాడాలంటే దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ కంటే ముందు మీలో ఒకటి ఉండాలి, విల్ పవర్, మోటివేషన్. నేను ఈ మత్తు ఈ వ్యసనం నుంచి బాలిగా అవుతున్నాను, దీని నుంచి దూరం కావాలనే కోరిక మీ లోపల ఉంటే 100% తగ్గించవచ్చు. మీ పిల్లల గురించి ఆలోచించండి. మీరు తాగుతున్న స్మోకింగ్ వల్ల మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మీ పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, రోడ్డు మీద తాగుతే రోడ్డు మీద అమాయక జనాలు బలవుతున్న విషయం మీరు మర్చిపోకూడదు. ఇంతమంది జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ స్మోకింగ్ మీ వల్లనే అవుతుందంటే మీరు ఒక రకంగా ఆలోచించండి. మనము సర్వే జన సుఖినోభవంత గురించాలి, అందరూ సంతోషంగా ఉండాలి, బాగుండాలనే ఈ సన్మార్గమైన భారత హిందూ మత సాంప్రదాయ దేశంలో అటువంటి కల్తీ భావాలకు అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. వాటి వల్ల సమాజం ఖరాబ్ అవుతుంది, మీరు వ్యక్తిగా సమాజంగా మీరు ఖరాబ్ చేస్తున్నారు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఆలోచన మీలో వస్తే వెరీ గుడ్, లేదు మీకు ఆలోచన లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలి సార్, పొద్దున సిగరెట్లు లేదే దొడ్డి పోలేను, మూత్రం పోలేను, బయటకు వెళ్ళలేను, ఉద్యోగం చేయలేను, కూల్కి వెళ్ళలేను, కాలేజీకి వెళ్ళలేను అనుకుంటే మీ వాళ్ళు నిన్ను తీసుకొచ్చినా మేము మోటివేషన్ చేస్తాం. మా మోటివేషన్ ద్వారా మీరు ముందుకు రాగలుగుతారు, 100% తగ్గించుకోగలుగుతారు. మరి ఎలా తగ్గించుకోవడం? చాలా మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ మనం కౌన్సిలింగ్ ఇస్తాము. మీ లోపల తీవ్రత ఎంత ఉంది అంటే 5-10 తాగుతున్నారా, 20-30 తాగుతున్నారా, పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే తాగుతున్నారా, మైల్డ్ మాడరేట్ సివియర్ డిపెండెన్సీగా డివైడ్ చేసుకొని మొదటి దశలో మామూలు దశలో ఉన్నట్టే కేవలం కౌన్సిలింగ్ ద్వారానే 100% తగ్గిస్తాం. లేదంటే మధ్యస్థ లేక తీవ్రంగా ఉన్నట్టయితే మా కౌన్సిలింగ్ ద్వారా ప్లస్ మందుల ద్వారా మీకు 100% తగ్గించవచ్చు. ఎందుకు అంటే కొద్ది దశలో ఉన్నప్పుడు మీరు, కానీ ఇక్కడ చాలామంది దీనికి అడ్మిషన్ కానీ హాస్పిటల్ సెర్వీ చేసుకోవడం అనేది ఉండదు, కేవలం కొన్ని మందులు ఉన్నాయి. మనం అందులో ఆ మందులకు ఏమంటాం అంటే ఫస్ట్ కౌన్సిలింగ్, రెండోది మెడికేషన్. ఆ మెడికేషన్లో మనం ఏమిస్తామంటే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ. సార్ మళ్ళీ మీరు అదే నికోటిన్ మీరు నికోటిన్ ఇస్తున్నారు కదా, మళ్ళీ మేము ఇంత సిగరెట్లో కూడా ఉండే నికోటిన్ ఇదేం లాభం అని మీకు డౌట్ రావచ్చు. అది ఇంప్యూరిటీ ఉంటుంది, ప్యూరిఫైడ్ సింపుల్గా ఏ విష పదార్థం లేకుండా నికోటిన్ అనేది ఇస్తాము. ఆ నికోటిన్ అది చుయి గమ్స్ ద్వారా కానీ, నేసల్ ఇన్హేలేషన్ ద్వారా కానీ, లేకుంటే ప్యాచెస్ ద్వారా కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. కొందరు ఇంట్రాడెర్మల్ ప్యాచెస్ కూడా పెడుతున్నారు, అంటే 4-5 రకాల ద్వారా ఇలా ఇస్తాము. అంటే నికోటిన్ రిప్లేస్మెంట్ ఒకటి, బ్యూప్రోపియన్ యాంటీడిప్రెసెంట్ డ్రగ్ ద్వారా కూడా దీన్ని తగ్గించడం జరుగుతుంది. సో సరి అయిన అనుభవం వైద్యుల దగ్గరికి వస్తే, సరి అయిన పద్ధతిలో మిమ్మల్ని గుర్తించి సరి అయిన విధంగా ట్రీట్మెంట్ ఇస్తే 100% మనం తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది, ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఒకటి కౌన్సిలింగ్, రెండోది మందుల ద్వారా, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ రకరకాల మార్గాల ద్వారా, లేదంటే యాంటీడిప్రెసెంట్ బ్యూప్రోపియనల్ ద్వారా 100% తగ్గించుకోవాలి. కానీ మీకు అది పనిచేసినప్పుడు కొందరు సార్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది, తలనొస్తుంది, నిద్రపడుతుంది, దడదడ, వాటికి కూడా మేము మందులు ఇస్తాము. ఈ నికోటిన్ మీకు దూరమైనప్పుడు, అంటే ఈ సిగరెట్ మీకు దూరమైనప్పుడు, అది బంద్ చేసినప్పుడు మీకు ఏమేమి ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులకు విరుగుడు మందు ఇవ్వడమే ట్రీట్మెంట్ లక్ష్యం. వాటికి దడదడ దడదడ తగ్గే గోలు ఇస్తాం. నిద్రపట్టలేదు అనుకోండి, నిద్రపట్టకపోతే కొద్ది నిద్ర మాత్రం లైట్గా యాంజైటీ కానీ యాంటీడిప్రెసెంట్ ద్వారా కూడా తగ్గించవచ్చు. అంటే ఇది ఎన్ని వారాలు ఉండవచ్చు అంటే కొందరికి నెల పట్టవచ్చు, కొన్ని 2 నెలలు పట్టవచ్చు, తీవ్రత బట్టి 3 నెలల నుంచి ఎక్కువగా ఉండవచ్చు. కానీ 3 మంత్స్ లోపల 100% ఎంత తీవ్రంగా ఉన్నా కూడా మనం తగ్గించవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మరి తగ్గించామనుకోండి ఏమైనా రిలీఫ్ ఉంటుందా? ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఇప్పుడే సిగరెట్ తాగి పడేశారో, పడేసినాక 24 గంటల లోపలే మీ లోపల రక్త ప్రసరణ వ్యవస్థ, హృదయ స్పందన రేట్లు మొత్తం నార్మల్కి వస్తుంది కేవలం 24 గంటల లోపల. మీరు 8 గంటల లోపల చూసుకున్నట్టయితే, వితిన్ 8 అవర్స్ ఆఫ్ స్మోకింగ్ క్విట్ చేశారనుకోండి, మీ లోపల కార్బన్ మోనాక్సైడ్ యొక్క లెవెల్స్ తగ్గిపోయి ఆక్సిజన్ యొక్క లెవెల్స్ పెరగడం అనేది జరుగుతుంది. 48 అవర్స్ లోపల మీకు ఏమవుతుందంటే రుచి కానీ గ్రాణ శక్తులు కూడా నయమవుతాయి,
72 గంటల లోపల శ్వాసనాళ వ్యవస్థ కొద్దిగా సర్దుకపోయి పంచుకుంటుంది. 2 నుంచి 3 వారాల లోపల అటు రక్త ప్రసరణ వ్యవస్థ, ఇటు ఊపిరితిత్తుల వ్యవస్థ కాస్త నార్మల్ స్టేజ్కి చేరుకునే ఆస్కారం ఉంటుంది. అంటే మీరు ఒక 3 నెలల వరకు 90% బాగుంటారు, ఒక 1 ఇయర్ వరకు 95%, ఒక 3 to 5 ఇయర్స్ వరకు 100%. తర్వాత స్మోకింగ్ చేయని వాడు ఎలా ఉంటాడో, మీరు చేసి బంద్ అయిన వాళ్ళు ఎలా ఉంటారో సేమ్గా ఉంటారు. మీ లోపల గుండె పొడులు తగ్గిపోతాయి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ తగ్గిపోతుంది, ఏ జబ్బులు ఉండవు, 100% మీరు నార్మల్ అయ్యే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సార్ మరి ఇన్ని చెప్పారు దీని గురించి, మరి చాలా మంది దీంతో చనిపోతున్నారు, మరి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు మరి ఎందుకు సీల్ చేయడం లేదు, మరి చాలా అది ఇంకా ఫ్యాక్టరీలలో ఇంకా దాన్ని వస్తూనే ఉంది, మరి బీడీ కార్మికులకి కూడా టొబాకో అది ప్రిపేర్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి కూడా కొంచెం హాని అనేది జరుగుతుంది, మరి ఇలాంటి వాటిపైన గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదంట? గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, కేవలం ఉత్తుత్తి చర్యలు మాత్రమే తీసుకుంటుంది. ఎక్కడైనా చూడండి, ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ 2003లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ఎక్కడ స్మోకింగ్ చేయకూడదు ఉంటుందో అక్కడ స్మోకింగ్ చేయకూడదు. ఎక్కడైతే చేయకూడదని బోర్డు రాసిందో విచిత్రంగా మనం అక్కడే స్మోకింగ్ చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాము. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరము, ఆ ప్రమాదకరం కంటే 2 సిగరెట్లు కాదు 4 కలిసి ఫన అవుతున్నా. ఫ్రీ స్మోకింగ్ జోన్లు అని స్మోకింగ్ జోన్లు ఏంటిది వ్యవస్థలు అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత రహితం ఖచ్చితంగా ఉంది. విచిత్రం ఏంటంటే ఎవరైతే దీన్ని అమలు చేయవలసిన అధికారులే స్మోకింగ్ చేస్తున్నారు, అధికారులే స్మోకింగ్ చేస్తూ పట్టబడ్డ సంఘటనలు మనకు దొరికాయి. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అటుపోయినా, ప్రభుత్వం యొక్క నిర్లిప్త అటుపోయినా సామాజిక బాధ్యత. సమాజం ఏం చేస్తుంది, వ్యక్తి ఎందుకు, అందరూ ప్రభుత్వమే చేయాలి, నువ్వు తినాలి తాగాలంటే ప్రభుత్వం బాధ్యత ఎందుకు అవుతుంది? కొంతవరకు ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. అసలు టొబాకోను పండించడమే ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పు. అసలు టొబాకే పండియకపోతే ఈ టొబాకోకి సంబంధించినటువంటి ప్రోడక్ట్లు ఏవి ఉండవు కదా, మరి అదే బంద్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు ఏదో చెప్తారు, ఆ చర్చ తర్వాత చర్చ. అసలు బంద్ చేస్తే ఈ రోగం ఎందుకు దొరుకుతుంది కాబట్టి తాగుతున్నారు, అసలే దొరకకపోతే ఇంకేం చేసేవాళ్ళు? సో ప్రభుత్వం యొక్క నిర్లిప్తత, నిర్లక్ష్యం. ప్రభుత్వము దీనిపై బడ్జెట్పై కేటాయింపులు ఉన్నా నామమాత్రమైన కేటాయింపులు అడ్వర్టైజ్లకే పోతుంది, మళ్ళీ సిగరెట్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సామాజిక బాధ్యత ఏంటంటే వ్యక్తిగత బాధ్యత ఉండాలి. ఆరోగ్యం కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోకుండా మరి ప్రభుత్వం సిగరెట్లు తీస్తుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి సార్, నాకు చూడబుద్ధిగా తాగుతున్నాను, నేను తాగడం వల్ల గవర్నమెంట్కి ఎక్సైజ్ ఇన్కమ్ వస్తుంది, మంచి గవర్నమెంట్ బాగుపడుతుంది అని చెప్పే ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉన్నారు. సో వీళ్ళు ఎస్కేప్, ఎంత మంచిగా ఎస్కేప్ అవుతున్నా, నేను తాగడం వల్లనే సార్ ప్రభుత్వం బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్ వల్ల మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాల్లో జీతాలు ఇస్తున్నాం. నేల కరెక్ట్గా టంచర్గా జీతాలు ఎట్లా వస్తున్నాయి సార్, మేము తాగుతున్నాం ఆ బడ్జెట్ తోటి, ఆ ఎక్సైజ్ తోటి మీకు ఇన్కమ్ తోటి మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. సినిమా డైలాగ్ ఖచ్చితంగా కూడా ఫ్యాక్ట్, ఇది ఆల్రెడీ మూవీలో ఉంది. నిజంగా కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చూడండి. వాళ్ళ ఆరోగ్యాన్ని అమ్ముకున్నట్టే, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రభుత్వాన్ని నిందించడం కంటే నా ఆరోగ్యము, నేను, నా కుటుంబము, నా కుటుంబమే సమాజం అనుకునే సమాజం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ముందట మందుబాటిల్, మాలాంటి వాళ్ళ మందుబాటిలు 100 బాటిల్ ఫ్రీగా అమెరికా ఇచ్చినమే తాగం, ఎందుకంటే ఆ విల్ పవర్ మనకు ఉంది. తాగకూడదనే మన లోపల శక్తి, యుక్తి, ఆ ధైర్యము, ఆ హిమ్మత్ మనకు ఉంది కాబట్టి మనం తాగద్దని డిసైడ్ అయినా. ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని తెలుసు, నేను నాకు చేత కాదు, వీక్ మైండ్ సార్, నాకు తాగాలని మనసు అందగొట్టుకుంటుందని ఇట్లా ఇట్లా అంటే అది ఏంది అన్నట్టు. సో నీ విల్ పవర్, నీ మోటివేషన్ పెంచుకో, నీ కుటుంబం గురించి ఆలోచించు, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, అయ్యా అవ్వ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. లేదంటే మధ్యంతరంగా చచ్చిపోయి బస్టాండ్లో అడ్రస్ లేని వానుక మిగిలిపోతావు, రోడ్డు పై మధ్యంతరంగా చనిపోతే నిన్ను పట్టించుకునే నాదుడే లేడు. సినిమాలలో, టీవీలలో, సినిమా థియేటర్లో యాడ్స్ ఇస్తున్నారు కదా, మీరు జర్జా ఇవన్నీ తాగుతుంటే ఎలా క్యాన్సర్ అయిపోయి గంతలు అయిపోయి మొత్తం తీసేసిన తర్వాత చూడలేని పరిస్థితిలో కూడా మనం విదిలేని పరిస్థితిలో చూస్తున్నాం. కనీసం అది చూసైనా చివరికి వందలాది మంది, వేలాది, లక్షలాది మంది చూస్తున్నాం, విశ్వ డిజిటల్ ద్వారా చూస్తున్నాం వారు. మీరు ఇకనైనా ఆలోచించండి, ఈ వసుదైక కుటుంబంలో, మీ మంచి కుటుంబంలో ఈ స్మోకింగ్ను బంద్ చేయండి. బంద్ కావడానికి మేమున్నాం, మేము గ్యారంటీ ఇస్తాం. తగ్గించుకోండి, పూర్తిగా దూరం కాండి. అది దూరం అయితే మీ కుటుంబం దగ్గర అవుతుంది. స్మోకింగే కావాలనుకుంటే నీ కుటుంబం, నువ్వు కూడా దూరం అవుతావు. ఆ దూరం కంటే నీ కుటుంబంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా నీ పిల్లను హృదయానికి అద్దుకో. ఆ హృదయాన్ని అద్దుకోవడంలోనే హృదయం మరింతకాలం గుండెపోటు రాకుండా బతుకుతావు. ఇదే స్మోకింగ్ అని అందుకుంటే నీ గుండెని దెబ్బతీస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. నీ పిల్లలను అద్దుకో,
నీ హార్ట్ బాగుంటుంది, టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఫ్రీగా ఉంటావు, 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుతావు. సిగరెట్ని అద్దుకుంటే నీ హృదయం ఖరాబ్ అవుతుంది, నీ హృదయ స్పందన పోతుంది, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు అనే విషయం మర్చిపోకూడదు. చివరిగా ఒకటే విశ్వాసిస్తారు చెప్పేది, దయచేసి ఈ మత్తు పదార్థం వ్యసనానికి దూరంగా ఉండండి. అందమైన కుటుంబంలో మీరు మీ కుటుంబ సభ్యులను దూరం చేయకండి. ఈ అందమైన వసతిక కుటుంబంలో మీరు అదృశ్యం కావద్దు అంటే చచ్చిపోవద్దు. ఇది తాగితే స్మోకింగ్ చేస్తే చచ్చిపోతున్నారు పిల్లలు, యువతి యువకులు, కాలేజీ పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఉఫ్ఫని ప్యాషన్గా కాకండి. నవ్వుతూ మొదలవుతుంది. దయచేసి చివరికి ఒక విషయం చెప్తున్నాను, స్మోకింగ్ అయినా మత్తు పదార్థమైనా నవ్వుతూ స్టార్ట్ చేస్తారు కానీ ఏడుస్తూ చచ్చిపోతారు. మీరు ఏడుస్తారు, నీ కుటుంబం ఏడుస్తుంది, నీ పిల్లలు, భార్య అందరు ఏడుస్తారు. ఆ పరిస్థితి రావద్దని మనసా వాచా కర్మే కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. ఓకే సార్. సార్ మరి మీరు చెప్పినట్టుగా ఈ లైఫ్ చూసిన తర్వాత అయినా కొంతమంది మారుతారని కోరుకుంటున్నాను సార్. మరి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవ్ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి ఈరోజు టొబాకో మరి టొబాకోలను నో డే సందర్భంగా మరి ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. సో వ్యూయర్స్ చూసారు కదా మరి పొగాకుతో అనర్థాలు ఎల్లో మరి ఇకనైనా మీరు మారండి. మరి ఒక్క మీరు తాగుతున్నారని మీరు అనుకుంటున్నారు, కాకపోతే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా మరి ఎఫెక్ట్ అనేది పడుతుంది. మరి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి దయచేసి ఇకనైనా పొగాకుకి దూరంగా ఉండండి. మరి నో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చాలా దగ్గర చూస్తూ ఉంటాం, అది పాటించండి ఇకనైనా. మరి ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్, మరొక ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తున్నాం విశ్వడియల్ సైనింగ్ ఆఫ్ శిరీష.